శారదపురం అనే గ్రామంలో అహంకారి వ్యక్తైన సింహారాజుండేవాడు అతను ఆ ఊర్లో ఉన్న పేదవాళ్ళకి అప్పిస్తూ వడ్డీల పేరుతో వాళ్ళ కష్టాన్ని దోచుకుంటూ ఉంటాడు పాపం అక్కడి వాళ్ళు అమాయకులు కావడంతో వడ్డీల మీద వడ్డీ అతనికి కడుతూనే ఉంటారు అలా ఉండగా ఒకరోజు బాగా చదువుకున్న వ్యక్తైన శంకర్ వ్యాపారంలో బాగా నష్టపోయి తన భార్య శారద కూతురు బేబీతో సహా శారదపురం గ్రామానికి చేరుకుంటాడు అక్కడ వాళ్ళకి చిన్న ఉంది వాళ్ళు అక్కడే ఉంటారు భార్య శారద అతనితో ఏమండి మనం అక్కడి నుంచి ఇక్కడికొచ్చాము ఇక్కడ ఏం చేద్దామని అందుకతను ఇక్కడ వ్యవసాయం చేద్దాము ఆ తర్వాత ఆ పైవాడి దయ అని అంటాడు రెండు రోజుల తర్వాత శంకర్ ఇంటి దగ్గరికి వెళ్లి అతనితో రాజుగారు నేను కవులకు పొలం చేయాలనుకుంటున్నాను ఒక రెండెకరాలు ఇప్పించగలరా అందుకు సింహరాజు ఓ తప్పకుండా కాని నా దగ్గర పొలం తీసుకోవాలంటే ముందు నా దగ్గర తాకట్టు పెట్టాలి అని అంటాడు అందుకు శంకర్ అదేంటండి అలా అంటున్నారు నేను ఎక్కడా ఈ మాట వినలేదు అందుకతను ఎక్కడా వినలేదేమో నా దగ్గర విన్నావు కదా ఇష్టమైతే ఏదైనా తాకట్టు పెట్టు లేదంటే వదిలేయి అని అంటాడు అందుకతను చాలా బాధపడుతూ నేను అప్పుల్లో ఉన్నానయ్యా నీకు తాకట్టు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు నా భార్య పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చి ఏదో పొలం పని చేసుకుని బతుకుదాం అనుకున్నాను అందుకు సింహరాజు అయితే నీ కూతుర్ని నా దగ్గర తాకట్టు పెట్టు మా ఇంట్లో పని పిల్ల కూడా లేదు ఆ పని చేసుకుంటే నీకు కవుల్లో ఆ బస్తాలు కూడా తగ్గిస్తాను అందుకతను చాలా కోపంగా ఏం మాట్లాడుతున్నారు మీరు చిన్న పిల్లల్ని పనికి అంటున్నారా నీకు కొంచెమైనా బుద్ధుందా అని చాలా పెద్ద గొడవ పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందుకు సింహరాజు నాతోనే గొడవ పెట్టుకుంటావా ఈ ఊర్లో నీకు ఎవరు కవులకు పొలం ఇస్తాడో చూస్తాను అని అంటాడు అలా రోజులు గడిచాయి శంకర్ పొలం కోసం వెతుకుతూ ఉంటాడు సింహరాజుకి భయపడి ఎవరూ కూడా అతనికి పొలం సాగు చేయడానికి ఇయ్యరు ఇక శంకర్ చేసేదేమీ లేక పక్క గ్రామంలోకి వెళ్లి ఒక పొలాన్ని తీసుకుంటాడు అతను అతని భార్య ఇద్దరూ కలిసి పొలం సాగు చేసుకుంటూ ఉంటారు రెండు రోజుల్లో నాటు వేయాలని అనుకుంటారు నాటు వేసే సమయం రోజు పొలానికి చేరుకోగా అక్కడ నారుమడంతా ఎండిపోయి ఉంటుంది దాన్ని చూసిన వాళ్ళు చాలా బాధపడతారు అసలేం జరిగిందో వాళ్లకు అస్సలు అర్థం కాదు అప్పుడు భర్త అయ్యో అప్పు చేసి మరీ నారుమడి కొని తెస్తే ఇలా జరిగిందేంటి అని చాలా బాధపడతాడు ఆమె ధైర్యం చెప్పి ఏవండి ఇదిగోండి ఈ నగ తాగట్టు పెట్టి డబ్బులు తీసుకోండి అని అంటుంది అందుకతను చాలా బాధపడుతూ నన్ను క్షమించే శారదా నేను కనీసం నీ మెడలో నగలు కూడా ఉంచడం లేదు అని బాధగా దాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి మళ్లీ నారుమడి కొంటాడు ఇక నాట్లు వేస్తారు ఆ రోజు నుంచి తన పొలానికి కాపలాగా ఉంటాడు రోజులు గడిచాయి పంట బాగా పండుతుంది భార్యాభర్తలిద్దరూ పంటను చూసి చాలా సంతోషపడుతూ హమ్మయ్యా మన కష్టాలన్నీ తీరిపోయాయి కుప్పలు కొట్టి తర్వాత వాటిని ఇల్లు చేరుద్దాం అని అనుకుంటాడు అందుకే చాలా సంతోషపడుతూ సరే అంటుంది ఇక వాళ్ళు కుప్పలు కొట్టుకుంటారు అతను పొలానికి కాపలా ఉంటాడు ఆయనకు రావడంతో అక్కడ నిద్రపోతాడు పంట పొలానికి ఎవరో నిప్పు పెడతారు ఆ మంటల వేడికి శంకర్ నిద్రలేచి చూస్తాడు అతను బోరినా ఏడుస్తూ అయ్యో భగవంతుడా ఏంటిది ఎవరు చేశారు ఇదంతా అని ఎంతగానో బాధపడతాడు అప్పుడే అక్కడ అంత మాయమైపోయి పొలం నుంచి బంగారు చేపలు వస్తాయి అప్పుడు ఒక స్వరం వినబడుతుంది మిత్రమా నేనొక దయ్యాన్ని ఇందాక ఎవరో ఒక వ్యక్తి పొలాన్ని కాల్చేశాడు నీ బాధ చూడలేక నేను బంగారు పంట ఇచ్చాను ఇక నీకు ఎలాంటి దిగులు ఉండదు ప్రతి నెల పొలం నుంచి బంగారు చేపల పంట వస్తుంది దాన్ని నువ్వు తప్ప ఎవరూ కోయలేరు అని అంటుంది చాలా సంతోషిస్తూ చాలా 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 కృతజ్ఞతలు డబ్బు ఖర్చు పెట్టాను ఇక మా జీవితాలు రోడ్డు మీద పడతాయి అనుకున్న సమయంలో నాకు సహాయం చేశావు చాలా కృతజ్ఞతలు కానీ ఎవరు చేశారో నువ్వు చూపించగలవా అని అడుగుతాడు అందుక దయ్యం సరే అని చెప్పి అతని బొమ్మను చూపిస్తుంది అతనెవరో కాదు సింహరాజు దాన్ని చూసి కోపంతో రగిలిపోతాడు శంకర్ అతనికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు అనుకున్న విధంగానే చేపల పంట గురించి అందరికీ తెలిసేలాగా చేస్తాడు ఆ విషయం సింహరాజికి కూడా తెలుస్తుంది అతను చేపల పంటని చూస్తాడు చాలా ఆశ్చర్యపోతాడు ఆ బంగారు చేపలని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు అనుకున్న విధంగానే ఒకరోజు రాత్రి సమయం ఒంటరిగా వెళ్ళి ఆ చేపల్ని పట్టుకోవడానికని వెళ్తాడు వాటిని పట్టుకున్న వెంటనే తన శరీరమంతా మంటలు మండి కాపాడండి అయ్యో కాపాడండి అయ్యో కాపాడండి అంటూ అరుస్తూ చనిపోతాడు అతని చావు వార్తతో శారదపురం గ్రామస్తులందరూ సంతోషపడతాడు ఒక దరిద్రుడు చనిపోయినందుకు పండగ చేసుకుంటారు ప్రజల కష్టాన్ని దోచుకున్న వ్యక్తి పోయిన వ్యక్తి అత్యాశను పెంచుకున్న వ్యక్తి సింహరాజు అందుకే అతను కుక్క చావు చచ్చాడు అని ప్రజలు కథలు కథలుగా చెప్పుకొని అని కథలు కథలుగా ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయాయి అని గులాం రంగులతో హోలీ జరుపుకుంటారు కృష్ణయ్య తన కుటుంబంతో ఒక అడవిలో నివసిస్తూ ఉంటాడు భార్యకు వ్యాధి కారణంగా అతను ఆమె వైద్యం కోసం అడవిలో ఉన్న వైద్యాల దగ్గరికి రావడానికి చాలా కష్టంగా ఉంది అన్న ఉద్దేశంతోనే అడవిలో వెదురు బొంగుల ఇంటిని ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉన్నాడు ఆయనకు ఇద్దరు పిల్లలు బేబీ బాబీ వాళ్ళు అడవిలోనే ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు అయితే ఒకరోజు వైద్యురాలు కృష్ణయ్యతో కృష్ణ నా దగ్గర వైద్యం చేయడానికి ఆకులైపోయాయి ఆ సంగతే మర్చిపోయాను నువ్వు అడవిలో ఉన్న నది దగ్గరికి వెళ్ళు అక్కడ నీటిలో ఒకే ఒక పెద్ద చెట్టు ఉంటుంది వాటి ఆకులు తీసుకొనిరా అని అంటుంది కృష్ణయ్య సరే అని చెప్పి వాటిని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక ఏనుగు చనిపోయి కనపడుతుంది అక్కడ దాని పిల్ల ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కృష్ణయ్య అయ్యో తల్లి చనిపోవడంతో బిడ్డ పాల కోసం ఏడుస్తూ ఉంది నేను తీసుకుని పోతాలే అనుకుని దాన్ని వెంట పెట్టుకుని ఆకుల్ని తీసుకుని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నాడు ఇంటి దగ్గర బాలు బేబీ ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు అంటూ కేకలు వేస్తూ ఉంటారు అతను కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు వైద్యురాలు కృష్ణయ్య మీ భార్య చనిపోయింది అని అంటుంది అతను బోరిన ఏడవడం మొదలు పెడతాడు లక్ష్మి నువ్వు లేకపోతే ఈ బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు లక్ష్మి వాళ్ళకి తల్లి లేని లోటు తీరుస్తారు లక్ష్మి అంటూ చాలా బాధపడతాడు తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది రెండు రోజుల తర్వాత పిల్లలు ఏనుగుతో ఆడుకుంటూ ఉంటారు ఆ ఏనుగు కూడా వాళ్లతో ఆడుకుంటూ ఉంటుంది దాన్ని చూసిన అతను చాలా సంతోషపడుతూ పిల్లలు నీ గురించి ఆలోచించడమే మానేశారు లేదంటే వాళ్ళు దిగులు పెట్టుకున్నట్లయితే నాకు కాళ్ళు చేతులు ఆడేవే కాదు ఆ ఏనుగు పుణ్యమా అంటూ అలాంటిదేమీ జరగలేదు అని అనుకుని సంతోషపడతాడు పిల్లలిద్దరూ ఆ ఏనుగుతో ఆడుకుంటూ దానికి పండ్లను తినిపిస్తూ సంతోషంగా ఉంటారు కొన్ని నెలలు గడిచాయి ఆ ఏనుకు ఆరోగ్యం బాగోక ఆయాసపడుతూ కింద పడిపోతుంది అప్పుడు బేబీ గజేంద్ర గజేంద్ర హేమైంద్ర నీకు ఒకసారి లే అంటూ ఏడుస్తూ ఉంటుంది బాబీ కూడా గజేంద్ర నీకు ఇష్టమైన పండ్లు నాన్న తీసుకుని వస్తాడని చెప్పాడు కదా ఒక్కసారి లే అని పిలుస్తూ ఏడుస్తూ ఉంటారు కాని ఏనుగు చనిపోతుంది పిల్లలిద్దరూ ఏనుగు చనిపోవడంతో దిగులు పెట్టుకుంటారు అన్నం కూడా తినరు వాళ్ళు అప్పుడు తండ్రితో అసలు ఎందుకు చచ్చిపోతారు చచ్చిపోయిన తర్వాత ఏమైపోతారు అంటూ ఏడుస్తూ ఉంటారు అతను పిల్లలకు ధైర్యం చెప్పి నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనమ్మా సరేనా నా మాట నమ్మండి మీరు ముందు అన్నం తినండి అని అంటాడు అందుకు పిల్లలు కావాలి కావాలి అని ఏడుస్తూ ఉంటారు తండ్రికి ఏం చేయాలో అర్థం కాదు అందుకని ఒక పెద్ద ఏనుగు బొమ్మని వెదురు బొమ్మలతో నిర్మిస్తాడు దాన్ని చూసిన పిల్లలు నాన్న ఇది చాలా బాగుంది నాన్న అంటూ అంతలో ఎక్కి ఆడుకుంటూ ఉంటారు కొంత సమయం తర్వాత నాన్నా కానీ ఏనుగు మాట్లాడడం లేదుగా ఇది బొమ్మ ఏనుగు అని పిల్లలు ఏడుస్తూ మళ్ళీ చేస్తూ ఉంటారు అప్పుడే అడవిలో వెళ్తున్న ఒక స్వామీజీ ఆ పిల్లల ఏడుపు విని అక్కడికొచ్చి కృష్ణయ్యతో ఏం జరిగింది పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాడు అందుకతను జరిగిన విషయమంతా చెప్పి ఇంతకంటే నేను ఏం చేయగలను స్వామి వీళ్ళేమో ఏనుగు ఏనుగు అని ఏడుస్తూనే ఉన్నారు అందుకే ఇలా పెద్ద బొమ్మ తయారు చేస్తే మర్చిపోతారేమో అనుకుంటే మళ్లీ ఇదొక మారాము మొదలు పెట్టారు అంటూ చాలా బాధపడుతూ చెప్తాడు అప్పుడు స్వామీజీ బాధపడుకు మరేం పర్వాలేదు ఇప్పుడు ఏనుగు అదే మాట్లాడుతుంది అంటూ తన చేతిలో ఉన్న కమాండలంతో మాయన చేస్తాడు ఏనుగు ఈ విధంగా మాట్లాడడం మొదలు పెడుతుంది పిల్లలు రండి మనం కలిసి ఆడుకుందాం మీరు నా మీద ఎక్కండి లోపల నుంచి బయటికి రండి ఒక జారుడు బల్లలాగా ఆడుకుందాం అని అంటుంది ఆ ఏనుగు మాట్లాడడంతో పిల్లలిద్దరూ హై చాలా బాగుంది ఏనుగు అంటూ పరుగులు తీసి దానితో ఆడుకుంటూ ఉంటారు అప్పుడు కృష్ణయ్య స్వామి నీకు చాలా కృతజ్ఞతలు స్వామి పెద్ద సమస్య నుంచి నన్ను గట్టెక్కించారు వీళ్ళు గత రెండు రోజుల నుంచి సరిగ్గా తిండి కూడా తినడం లేదు ఈ రోజుతో ఆ బాధ్యత కూడా తీరిపోయింది అని అంటాడు స్వామీజీ అతన్ని దీవించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కృష్ణయ్య ఇంకా వాళ్లతో బేబీ బాబీ ఇంకా మీరు భోజనం చేయాలి అందుకు పిల్లలు మేం కొంచెంసేపు ఆడుకుంటాం నాన్న అంటూ మారం చేస్తారు అప్పుడతను సరే మీరు ఆడుకోండి నేను మీకు తినిపిస్తాను అని అంటాడు అందుకు వాళ్ళు సరే అంటారు ఇక పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉండగా అతను తినిపిస్తూ ఉంటాడు అలా రోజులు గడిచాయి ఆ బాంబూ ఎలిఫెంట్ హౌస్ లో పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఆ ఏనుగుతో మాట్లాడుతూ సంతోషంగా గడుపుతూ ఉంటారు